हेलो फ्रेंड्स नेनु शशिरेखा वेलकम टू माय चैनल हेवन गार्डन सो इवाल्टी वीडियो एंटो मीकु इप्पटिके अर्थमैपोयि उंटदि चूस्ते कोत्तिमीर गुरिंचि कोत्तिमीरनि सक्सेस्फुल गा एला पेंचुकोवालो इंट्लो ई वीडियोलो तेलुसुकुंदाम नुंचि हार्वेस्ट वरकु कोत्तिमीर गुरिंचि एलांटि केयर तीसुकोवालो ई वीडियोलो मनं तेलुसुकुंदाम सो फस्ट साइल मिक्स मनं साइल मिक्स विषयानिकि वस्ते रेगुलर गा यूज चेसे पाटिंग मिक्से 1:1:1 रेशियो अदे पाटिंग मिक्स ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలాంటి చిన్న కంటైనర్ తీసుకోండి ఎందుకంటే ఒకసారి సక్సెస్ అయిన తర్వాత మనం ఇంకా పెద్ద టబ్బుల్లో గాని పెద్ద గ్రో బ్యాగ్స్ లో గాని ట్రై చేయొచ్చు ఫస్ట్ టైం అయితే ఇలాంటి దాంట్లో తీసుకోండి ఇది నేను థర్డ్ టైం చేయడము నాకు 3 టైమ్స్ సక్సెస్ఫుల్ గా చేశాను అందుకే వీడియో తీసి మీకు చూపించాలని అనుకుంటున్నాను ఇప్పుడు సీడ్స్ ఎలా వేయాలో చూద్దాం కొత్తిమీర వేయడానికి ఒక చిన్న కంటైనర్ లో ఇలా సాయిల్ మిక్స్ తీసుకుని సో ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర సీడ్స్ వేసుకుందాం सीड्स निला ओका न्यूज़ पेपर लो तीसुकुनी दानि इला कवर चेसि इक्कड़ा इलांटि दानि एदैना तीसुकुनी लेदंटे मनं चपातीलु चेसेदि उंटुंदि कदा दानि एदैना तीसुकुनी इला बागा प्रेस चेसुकुनी अवि रेंडु पप्पुलुगा अय्येलागा चेसुकोवालि इक्कड चूद्दां अदि इला अय्यिंदि చూసారా ఇలాని రెండు పప్పులుగా అయ్యేలాగా చేసుకోవాలి సో వీట్ని ఇప్పుడు మనం మన సాయిల్ లో వేసుకుందాం సో దగ్గర దగ్గరగా వేసుకోవాలి దగ్గర దగ్గరగా వేసుకుంటే మనకి కొత్తిమీర అంతా దగ్గర దగ్గరగా వస్తుంది బాగా పెరుగుతుంది ఇంకా దగ్గర దగ్గరగా అన్ని సీడ్స్ వేసేసుకొని కొంచెం సాయిల్ తో దీన్ని కవర్ చేసుకోవాలి పైన సాయిల్ తో ఈ విత్తనాల్ని ఇలా కవర్ చేసుకో కొంచెం ఇలా వేసేస్తే ఇంకా సీడ్స్ వర్షం పడినా గాని ఏమైనా గాని కొంచెం అవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి ఈ సాయిల్ ని ముందే వాటర్ చేసి పెట్టుకోవాలి అప్పుడు మన సీడ్స్ తొందరగా జర్మినేట్ అవుతాయి వేసిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేయండి అప్పుడు ఏదైనా గ్యాప్స్ ఏమైనా ఉంటే సాయిల్ లో సీడ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోకుండా బాగుంటాయి మొక్కలు సీడ్లింగ్స్ వచ్చిన తర్వాత అవి వాలిపోకుండా ఉంటాయి ఇలా ప్రెస్ చేస్తే అందుకని కొంచెం ఇలా సీడ్ ని ప్రెస్ చేయండి సీడ్స్ అన్నిటిని ఇలా లోపలికి అంటు వెళ్ళేలాగా కవర్ చేయాలి मेरा सीड्स मोलकेत्तडानिकी ఒక 1 వీక్ పడుతుందండి सो मन कोत्तिमीर विषयानिकि वस्ते सन्लाइट दीनिकि मिनिमम ओक 2 अवर्स अन्न सन्लाइट उंडे प्लेस लो पेट्टुकोवाली सो मन डैरेक्ट सन्लाइट लो अयिना पेट्टोच्चु काकपोते एंडलु एक्कुव उंटे मात्रं दीनि ओक 2 अवर्स तर्वात एंडलो उंचि तर्वात षेड लोकि शिफ्ट चेसुकोवाली इंका वाटरिंग विषयानिकि वस्ते सीड्लिंग्स अन्नी चाला डेलिकेट गा उंटायि कदा कोत्तिमीरवि चाला जाग्रत्तगा वाटरिंग चेयाली सो आ वाटरिंग एला चेयालो कूडा नेनु इप्पुडु चूपिस्तानु सो वाटर इला ఒకేసారి మనం ఇలా వేసేస్తే సీడ్లింగ్స్ అన్ని పడిపోతాయి వాలిపోతాయి అందుకని జాగ్రత్తగా ఇలా ఒక సైడ్ నుంచి వేస్తే వాటర్ అవే స్ప్రెడ్ అయిపోతాయి మనకి పాట్లకి ఇలా అన్ని వైపులా వేసేస్తే
జాగ్రత్తగా వాటర్ చేయాలి వాటర్ మాత్రం ఒకేసారి లాయేసేస్తే ఈ సీడ్లింగ్స్ అన్ని వాలిపోతాయి సో వాటరింగ్ విషయంలో అలాంటి కేర్ తీసుకోవాలి సన్లైట్ విషయానికి వస్తే చెప్పాను కదా మినిమం 2 అవర్స్ అన్న సన్లైట్ ఉండే ప్లేస్ లో పెట్టుకోవాలి అంటే మనం టెర్రస్ పైనే కాదు బాల్కనీస్ ఉన్న వాళ్ళు కూడా పెంచుకోవచ్చు సో ఇది నేను పెట్టి 25 డేస్ అవుతుంది సో 25 డేస్ కి నాకు హార్వెస్ట్ కి వచ్చేసింది సో మనం ఇలాంటివి ఒక రెండు టబ్బులు అంటే 50 రూపాయస్ కి మనకి పెద్ద సైజ్ టబ్స్ దొరుకుతాయి కదా హైట్ తక్కువ ఉండి కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండే టబ్స్ అవి తీసుకొని ఒక రెండు మనం కొత్తిమీరకు పెట్టుకున్నాం అంటే ఫస్ట్ ఒక దాంట్లో ఇలా వేసుకొని 25 డేస్ కి మనకి ఇలా హార్వెస్ట్ కి వస్తుంది సో అది హార్వెస్ట్ చేసే టైం కి మనం మళ్ళీ ఇంకొక దాంట్లో సీడ్స్ వేసుకున్నాం అంటే సో ఇది హార్వెస్ట్ చేస్తూ రోజు కొంచెం చేస్తూ ఉంటాం కదా ఇది అయిపోయే లోపు మళ్ళీ అది కూడా మనకి హార్వెస్టింగ్ కి వస్తుంది ఇలా కంటిన్యూ గా మనం కొత్తిమీర ఇంట్లోనే చేసుకుంటూ ఉండొచ్చు సో ఈ కొత్తిమీరకి మనము రోజు ఒకసారి వాటర్ చేసుకుంటే సరిపోద్ది రోజు 2-3 టైమ్స్ చేయాల్సిన అవసరం లేదు సో మనము ఇందులో సాయిల్ లో ఫింగర్ పెట్టి చూసి మాయిస్ట్ చెక్ చేసుకొని వాటర్ తీసుకుంటే సరిపోద్ది ఓవర్ వాటర్ గాని అండర్ వాటర్ గాని ఎప్పుడు చేయొద్దు సో ఇంకా దీనికి పెస్ట్ అటాక్ కూడా ఏమీ ఉండదు ఎందుకంటే మనం ఒక 25 డేస్ లోనే హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి పెస్ట్ అటాక్ కూడా ఉండదు ఇంకా ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మనము చాలా తక్కువ టైం లో హార్వెస్ట్ చేస్తాం కాబట్టి మనము సాయిల్ మిక్స్ లో ఇచ్చిన వర్మీ కంపోస్ట్ గాని కంపోస్ట్ గాని మ్యాన్యూర్స్ గాని అవే ఫర్టిలైజర్స్ సరిపోతాయి అడిషనల్ గా మనం ఎలాంటివి యాడ్ చేయక్కర్లేదు సో ఒకసారి మొత్తం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సీడ్స్ వేసే ముందు వర్మీ కంపోస్ట్ గాని లేదంటే కంపోస్ట్ గాని ఇలాంటివి ఏమైనా మ్యాన్యూర్స్ గాని ఏమైనా యాడ్ చేసుకొని మళ్ళీ సీడ్స్ వేసుకుంటే సరిపోద్ది మధ్యలో మనం అడిషనల్ గా ఇలాంటివి యాడ్ చేయక్కర్లేదు సో చాలా ఈజీగా పెంచుకోవచ్చు కొత్తిమీర సో దీనికి ఒకటి సన్లైట్ విషయం ఒకటి వాటర్ ఒకటి కేర్ఫుల్ గా చూసుకుంటే సరిపోద్ది సో ఎలాంటి కేర్ సో ఇప్పుడు మనందరికి ఎంతో ఇష్టమైన కొత్తిమీర హార్వెస్ట్ చేద్దాం తీసుకుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుంది మనం ఆర్గానిక్ గా చేస్తున్నాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బయట కొన్న దానికి ఇంట్లో చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారంటే కంటిన్యూగా చేస్తూనే ఉంటారు సో అందుకనే అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి చిన్న పాట్లో ఫస్ట్ ట్రై చేయండి సక్సెస్ అయితే పెద్ద టబ్బుల్లో వేసుకొని రెగ్యులర్ గా ఇంట్లోనే కొత్తిమీర చేసుకోండి ఆర్గానిక్ గా చేసుకొని మంచిగా మీ ఫ్యామిలీకి పెట్టండి ఆర్గానిక్ ఫుడ్ హెల్దీ చాలా మనకి ఇంకొకటి మన చేతులతో పెంచి మన ఇంట్లో వాళ్ళకి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది సో ఇలా రోజు కొంచెం మనకి అవసరమైనంత తీసుకుంటూ ఉండొచ్చు ఒక పెద్ద టబ్బు పెట్టుకున్నట్టయితే ఒక్కొక్క పక్క ఒక సైడ్ ఇలా చేసి తీస్తూ ఉంటాం కదా మళ్ళీ హాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాఫ్లో సీడ్స్ వేసేసినా కూడా మళ్ళీ ఇది అయిపోయే వరకు ఈ హాఫ్ మనకి హార్వెస్టింగ్కి వస్తుంది అలా ఒక్క టబ్బులో అయినా కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు సో ఏంటంటే ఫస్ట్ మళ్ళీ సీడ్స్ వేసేటప్పుడు కొంచెం మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ యాడ్ చేస్తే సరిపోతుంది సో చాలా ఈజీ అండి కొత్తిమీర అందరు పెంచండి నాకు కామెంట్స్ పెట్టండి పెంచిన తర్వాత సో ఈరోజుకి ఇది సరిపోద్ది మళ్ళీ రేపు హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజుకి ఇది సరిపోద్దండి మీ మళ్ళీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకుంటాను నేను ఫ్రెష్గా స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంది ఎప్పుడెప్పుడు దీన్ని వంటల్లో వాడాలని ఎదురు చూస్తున్నాను నేనైతే మీరు కూడా అందరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి నాకు కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు అలా నొక్కడం వల్ల నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్